ఓకే ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్ గా ఏంటంటే స్పోరోసిస్ట్ లార్వా ఈ స్పోరోసిస్ట్ లార్వాని గనుక మనం అబ్జర్వ్ చేసామంటే దీని యొక్క అవుట్ సైడ్ ఉన్న లేయరు ఏంటి అంటే క్యూటికల్ యాక్చువల్ ఏంటంటే ఎపిడెర్మల్ ఓకే ఎపిడెర్మల్ లేయర్ అనేది క్యూటికల్ తోనా రీప్లేస్ అవుతుంది మిగతావన్నీ కూడా అన్ని లేయర్స్ అవుట్ సైడ్ ఉన్న లేయర్స్ ఇంతకు ముందు చెప్పిన లార్వాలో ఏ విధంగా అయితే అన్ని లేయర్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ క్యూటికల్ తప్ప దీని లోపల స్పెషల్ గా ఏం ఫామ్ అయింది అంటే క్యూటికల్ ఫామ్ అయింది మిగతా లేయర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి అయితే దీని యొక్క ఇంటర్నల్ పార్ట్స్ చూసామంటే మనం ఇక్కడ ఓల్డర్ రేడియా ఆర్ఈడిఐఏ ఇది ఓల్డర్ రేడియా తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్న రేడియా తర్వాత ఓల్డెస్ట్ రేడియా ఓకే ఇది ఓల్డర్ రేడియా ఇది ఓల్డెస్ట్ రేడియా ఓకే ఇది న్యూలీ ఫార్మింగ్ రేడియా న్యూలీ ఫార్మింగ్ రేడియా ఓకే ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేడియాస్ అనేటివి ఈ యొక్క స్పోరోసిస్ట్ లార్వా లోపల ఫామ్ అవుతున్నాయి ఈ స్పోరోసిస్ట్ లార్వా లోపల ఫామ్ అవుతున్న ఈ యొక్క ఓల్డర్ రేడియా గాని న్యూలీ ఫార్మింగ్ రేడియా గాని ఓల్డెస్ట్ రేడియా గాని ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చింటాయి అంటే ఈ యొక్క స్పోరోసిస్ట్ లార్వాలో ఉన్న జెర్మ్ సెల్స్ నుండి వచ్చింటాయి ఈ జెర్మ్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే యాక్చువల్ గా ఈ జెర్మ్ సెల్స్ అన్ని కూడా ఫస్ట్ న్యూలీ ఫార్మింగ్ రేడియాని కన్వర్ట్ చేస్తాయి ఫామ్ చేస్తాయి ఇది ఏముందంటే దీనిగా కన్వర్ట్ అవుతుంది ఓల్డర్ రేడియా ఫైనల్ గా ఓల్డెస్ట్ రేడియాగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ రేడియాస్ అన్ని కూడా దీనిలోనే ఫామ్ అవుతున్నాయి అంటే త్రీ ఇంపార్టెంట్ స్టేజ్ లోపల రేడియాస్ అనేది ఫామ్ అవుతాయి ఫస్ట్ న్యూలీ ఫార్మింగ్ రేడియా దాని నుండి ఓల్డర్ రేడియా నుండి ఓల్డెస్ట్ రేడియా అనేది ఫామ్ అవుతుంది క్లియరా అయితే మనకి ఇంతకుముందు మిరాసీడియన్ లార్వాకి ఈ లార్వాకు మనం అబ్జర్వ్ చేసామంటే దీనిలో సీలియా లేదు దీనిలో సీలియా మనకు కనబడట్లేదు పాయింట్ వన్ రెండోది ఏంటంటే ఇక్కడ అపికల్ గ్లాండ్స్ మనకు కనబడట్లేదు అదేవిధంగా బ్రెయిన్ మనకు కనబడట్లేదు అదేవిధంగా ఐ స్పాట్స్ మనకు కనబడట్లేదు అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే మిరాసీడియన్ లార్వా స్పోరోసిస్ట్ లార్వా కన్వర్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క గ్లాండ్స్ ను కోల్పోతుంది దాని యొక్క ఐ స్పాట్స్ ను కోల్పోతుంది దాని యొక్క బ్రెయిన్ ను కోల్పోతుంది ఇవన్నీ కోల్పోయిన తర్వాత దీనిలో జెమ్ సెల్స్ మిగులుతాయి జెమ్ సెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఓకే అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రోటో నెఫ్రిడియన్స్ అక్కడ నేను ఏదైతే నెఫ్రిడియన్స్ చూపించినానో ఫ్లేమ్ సెల్స్ ఏమైనా చూపించినానో నెఫ్రిడియాస్ అనేవి నెఫ్రాన్స్ లైక్ స్ట్రక్చర్ దానికి ఫ్లేమ్ సెల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కూడా చూసామంటే ఇట్ సైడ్ ఒక ఫ్లేమ్ సెల్ ఒకటి రెండు ఫ్లేమ్ సెల్స్ ఇట్ సైడ్ రెండు ఫ్లేమ్ సెల్స్ లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్స్ కూడా రెండు ఫ్లేమ్ సెల్స్ అనేటివి ఫామ్ అయినాయి ఇక్కడ రెండు ఫ్లేమ్ సెల్స్ ఇక్కడ రెండు ఫ్లేమ్స్ కనెక్ట్ అయ్యేసేసి ఈ రెండు ఫ్లేమ్ సెల్స్ కూడా ఒకే ప్రోటో నెఫ్రిడియా ఓపెనింగ్ లేదంటే ప్రోటో నెఫ్రిడియా పోర్ ద్వారా బయటికి వెళ్తున్నాయి అంటే దీంట్లో ఈ లార్వాలో ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ ని ఈ రెండు కలెక్ట్ చేసేసి ఒకే ఛాంబర్ ద్వారా అండ్ ఒకే ఓపెనింగ్ ద్వారా బయటకు పంపిస్తున్నాయి అదే విధంగా ఇక్కడ కూడా రెండు ఫ్లేమ్ సెల్స్ ఉన్నాయి ఒకటి రెండు ఈ రెండు కూడా వేస్ట్ మెటీరియల్ ని కలెక్ట్ చేస్తున్నాయి కలెక్ట్ చేసేసి ఒకే జెనిటల్ పోర్ నార్మల్ గా ఎక్స్క్రిటరీ పోర్ ద్వారా బయటికి పంపిస్తున్నాయి ఇది యాక్చువల్ ఏంటంటే స్పోరోసిస్ట్ లార్వా ఓకే ఇప్పుడు ఈ స్పోరోసిస్ట్ లార్వా ఎక్కడ ఉంది యాక్చువల్ గా ఎక్కడ గ్రోత్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ లో గ్రోత్ అవుతున్నాయి మిరాసీడియన్ డైజెస్టివ్ గ్లాండ్ లో గ్రోత్ అయింది తర్వాత మిరాసీడియన్ డైజెస్టివ్ గ్లాండ్ లోకి ఎంటర్ అయిన తర్వాత సూటబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు దట్ కన్వర్టెడ్ ది స్పోరోసిస్ట్ లార్వా అగైన్ ఈ స్పోరోసిస్ట్ లార్వా అనేది రేడియా లార్వాగా కన్వర్ట్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు రేడియా ఓల్డర్ రేడియా న్యూలీ రేడియా తర్వాత ఓల్డెస్ట్ రేడియా ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఓల్డెస్ట్ రేడియా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఫామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అవుట్ సైడ్ ఉన్న లేయర్స్ ని చేర్చుకొని బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసేసి అగైన్ దీంట్లో ఉన్న ఈ జెమ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఇవి బయటకు వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ ఉన్న జెమ్ సెల్స్ ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేస్తాయి ఏంటి ఆ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనేది నెక్స్ట్ లార్వాలో ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే.